హాయ్ హలో ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ అమరావతి రోడ్డు గోరంట్లో ఉంది. దక్షిణ ఫేస్ హౌసు 215 గజాలు. హౌస్ అయితే దాదాపుగా 8 ఏళ్ళు అవుతుంది కన్స్ట్రక్షన్ జరిగి. 2015 కన్స్ట్రక్షను. దక్షిణ ఫేసు 215 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సూపర్ లగ్జరీస్గా ఉంటుంది హౌస్ అయితే. మున్సిపల్ ప్లాన్ అప్రూవ్డ్ ఉంది. అలాగే బ్యాంక్ లోను దాదాపుగా 15 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఉంది. ఏరియా అయితే బాగా డెవలప్ అయినటువంటి ఏరియా, మంచి పీస్ఫుల్గా ఉన్నటువంటి ఏరియా. ముందు సిమెంట్ రోడ్లు, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్, గ్రౌండ్ వాటర్ కనెక్షన్ మొత్తం కూడా అవైలబిలిటీలో ఉంది. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ మొత్తం కూడా అవైలబుల్గా ఉంది. దాదాపుగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ అయితే. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ లగ్జరీస్గా ఉంటుంది. లోపల కూడా ఇంకా బాగుంటుంది. డబుల్ బెడ్రూమ్ హౌసు 215 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌస్ ఇది. దాదాపుగా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అమినిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ థియేటర్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 1 కిలోమీటర్స్ దూరంలోనే మాత్రమే ఉంది. 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దక్షిణం ఫేస్ హౌసు. ముందు మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే ఇంటి ముందు 37 అడుగుల రోడ్డు, వెల్ డెవలప్డ్ ఏరియా. బయట ఒక కామన్ బాత్రూమ్ అవైలబిలిటీలో ఉండగా లోపల 2 బెడ్రూమ్స్ కూడా బాత్రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెను అండ్ హాలు. మాస్టర్ బెడ్రూము మంచి స్పేషియస్గా ఉంటుంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. చిన్న చిన్న పెయింట్ వర్క్లు మాత్రమే చేయించుకుంటే హౌస్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూము అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. హౌస్ అయితే సూపర్ లగ్జరీస్గా ఉంటుంది. దక్షిణ ఫేస్ అయినప్పటికీ కూడా హౌస్ చాలా బాగుంటుంది. పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు. కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది. బయట అయితే ఈ విధంగా ఉంటుంది. బాగా డెవలప్ అయినటువంటి ఏరియా, 37 అడుగుల రోడ్లు. బెసైడ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలము, గార్డెన్ కోసం వారు వదులుకున్నటువంటి స్థలం ఇది. ఈ విధంగా ఉంటుంది గార్డెన్ కోసం. దాదాపుగా 80 గజాల పైచలకు వాళ్ళు గార్డెన్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఖాళీ స్థలము. ఈ విధంగా ఉంటుంది గార్డెను. ఉత్తర ఈశాన్యం పోటీ ఉంటుంది, దయచేసి గమనించవచ్చు. 10 అడుగుల రోడ్డు పోటీ ఉంటుంది, ఈశాన్యం పోటీ. హౌస్ అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటే కనుక హౌస్ ఇంకా బాగుంటుంది. రేట్ వచ్చేసి 75 లక్షలు చెప్తా ఉన్నారు. లిటిల్ బిట్ బార్గెన్ చేస్తారు, మరి ఓవర్ బార్గెన్ అయితే కాదు. ముందున్నటువంటి గార్డెన్ ఇది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావుస్ ప్రాపర్టీస్ గుంటూరు హైదరాబాద్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.